Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నేను చదువుకున్నప్పటి నుండి రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి మహిళా సాధికారత గురించి ప్రతి ఒక్కరూ చెప్పడం విన్నానే గాని చూసింది లేదు అధ్యక్ష. కానీ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం మహిళా సాధికారతని సాకారం చేసిన ముఖ్యమంత్రిని కళ్ళారా చూస్తున్నాను అధ్యక్ష. అండ్ పాదాభివందనం కూడా చేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, అమ్మ జన్మనిస్తే అన్న జీవితాన్ని ఇస్తారంటారు. ఇంతకు ముందే చెప్పాను అధ్యక్ష, నాకు ఇద్దరు అన్నలు ఉన్నారు. సో ఈ రాష్ట్రంలో ఎంతమంది అన్నలు వారి తోబుట్టువులకి జీవితాన్ని ఇచ్చారో లేదో గాని కష్టంలో అండగా ఉంటూ ప్రతి చెల్లి అవసరాన్ని తీరుస్తూ వారి జీవితాల్లో వెలుగు నింపుతున్న గొప్ప అన్న జగన్మోహన్ రెడ్డి గారని కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నాను అధ్యక్ష. నాకు ముగ్గురు అన్నలు అధ్యక్ష, ఇద్దరు అన్నలతో పాటు దేవుడిచ్చిన అన్న జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. నా విషయంలోనే నేను చెప్పగలను అధ్యక్ష, ఒక అన్నాన్ని నమ్మి 10 సంవత్సరాలు పైసా తీసుకోకుండా పనిచేస్తే చెల్లెలైన అడ్డంగా నా గొంతు కోసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే అన్నాన్ని పిలిస్తే ఆ పిలుపుకి అర్థం తెలిసిన వ్యక్తి కాబట్టి నిజంగా నన్ను ఒక చెల్లెలుగా భావించి అసెంబ్లీలో నాకు అన్యాయం జరుగుతున్నా నా చెల్లి తప్పు చేయలేదు అని చెప్పి నాకు అండగా నిలిచి నా కోరికైన ఎమ్మెల్యే అవ్వాలనుకున్నాను, ప్రజలకు సేవ చేయాలనుకున్నాను, అన్నా నువ్వు ఆశీర్వదించాలని నేను అడిగిన మొదటి కోరికని సాకారం చేస్తున్నాను. 2 సార్లు ఎమ్మెల్యేని చేయటమే కాకుండా ఏ రోజు ఆడవాళ్ళకివ్వని ఒక పవర్ఫుల్ ఏపీఐఐసీ చైర్పర్సన్ గా కూడా నన్ను చేసిన ఘనత మా అన్నకు దక్కింది. సో అలాంటి అన్నని నాకు దేవుడిచ్చినందుకు ఈ సభ ద్వారా దేవుడికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష.